శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుని మనం ప్రయత్నించేద్దాం. సింహరాశి దగ్గరకు వచ్చే తృతీయ స్థానంలో శుక్రుడు కనబడుతున్నాడు. చతుర్థంలో చూస్తే రవి, బుధుడు ప్లస్ కేతు కనిపిస్తున్నాడు. అలాగే సింహరాశి వారు షష్ఠ స్థానంలో శని ప్లస్ గురుడు అద్భుతంగా కనిపిస్తున్నారు. అలాగే అష్టంలో కుజుడు కనిపిస్తున్నాడు. వాడు కొంచెం ఇబ్బంది పెట్టేట్టుగా కనబడుతున్నాడు. ఎలా ప్రయత్నం చేసినా, ఏమనుకున్నా, ఎన్ని పూజలు చేసినా అష్టంలో ఉన్న కుజుడు మాత్రం వాడు వెళ్ళే లోపల చిన్న అటాక్ చేయడం మాత్రం గ్యారంటీ చేస్తారు. ఎక్కడో చేసి పడేయడం, కాలి దెబ్బలు తగ్గడం కానీ, ఏదో ఒక నష్టాన్ని చూపించడం కానీ, అయితే ఆరోగ్య విషయంలో ఏదో ఒక ఐడెంటిటీ చేయడం కానీ, ఇది నీకు అనారోగ్యం ఉందిరా బాబు, దీన్ని కొంచెం ఖర్చు పెట్టుకోవాలని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చేసి మీకు ఎంత ఖర్చు పెట్టించడం కానీ, ఏదో ఒకటి వాడు అష్టంలో పూజ మాత్రం వదలడు. కారణం ఏంటంటే వాడు సింగిల్గా లేడు, వాడి మీద శని దృష్టి ఉంది కాబట్టి. నేను ఇంట్లో భయపెట్టించే విషయం కాదండి, ఇది జనరల్గా జరుగుతుంది, న్యాచురల్గా జరుగుతున్నాయి. సో ఆ శని దృష్టి పడింది అంటే శనికి కుజుడికి పడదు, వాడు దృష్టి వేశాడంటే అదేదో పని చేస్తారు. దాని తోడు ఆ శని దృష్టి కుజుడి మీద పడడం, కుజుడి యొక్క దృష్టి దృష్టి కన్యారాశి పడడం అంటే ఏంటి, మీ కుటుంబ స్థానంలో పడడం అంటే మీకు ఎలా ఉంటున్నట్టు ఒక రకంగా చెప్పాలంటే, ఒకటి అనారోగ్యం, రెండవ కుటుంబంలో ఆందోళన, ఇవి రెండు మీకు స్టాండర్డ్గా ఉంటాయి. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరు తెలుసు, ఆరోగ్య స్థానం బాగుందని, కానీ ఆయుష్ స్థానంలో ఇవన్నీ కనపడుతున్నాయి. సో ఏంటంటే ఆరోగ్యం బాగుంది కదా, క్లారిటీగా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళకి ఆయుష్ విషయంలో ఇబ్బంది కలగదు. ఆ కాన్ఫిడెంట్గా ఉండాలి. ఇక్కడ బేసిక్ ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఆస్ట్రాలజికల్గా మీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, చెప్తే ఏంటంటే దీన్ని బట్టి ఒక కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళగలుగుతారని, అంతకంటే ఇంకేం లేదు ఇక్కడ. సో మీకు ఇక్కడ ఆయుష్ విషయంలో ఇబ్బంది ఉంటుంది, అక్కడే చిన్న దెబ్బలు తగులుతాయి, లేకపోతే చిన్న మెడికల్ ఇష్యూస్ ఉంటాయని చెప్తామంటే ఆహా ఉంటాయి, మీ ప్రిపేర్ అయ్యి ఉంటాయి వాటికి. ఇలా సడన్గా ఏమైనా న్యూస్ విన్నారనుకోండి, దాన్ని ప్రిపేర్ అవ్వడం కష్టం. సో బీ ప్రిపేర్ ఫర్ దోస్ థింగ్స్. ఈ 15 రోజులే కదా, ఆ తర్వాత మళ్ళీ చూద్దాం ఏం జరుగుతున్నది. సో అక్కడ నుండి చూసేసరికి మనకి రాజ్యంలో రాహు ఉన్నాడు. ప్రొఫెషనల్ ప్లేస్లో రాహు ఉండడం అంటే వాడు అక్కడ 1 ఇయర్ ఈజీగా ఉంటాడు కాబట్టి, అక్కడ ఉన్నప్పుడు మీరు ధనం సంపాదించుకోండి, మీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ రావు, కానీ ఆరోగ్యం విషయంలో మీకు ఇబ్బంది కలుగుతుంది. సో ఆర్థికమైన ఇబ్బంది వాడు పెట్టాడు రాహు అక్కడ ఉన్నాడు. సింహరాశి వారికి ఎప్పుడు పెట్టాడు ఇప్పుడు ఈ కమింగ్ డేస్. సో మీరేంటంటే ఆర్థికంగా అంటే ఉద్యోగం ఉంటుందా ఉండదా, సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళైతే, అలాగే ప్రైవేట్ కంపెనీ వాళ్ళే ఈ దందాలు నడుస్తుంది, అలాగే వ్యాపారస్తులు ఈ చేస్తున్న వ్యాపారం నిలకడగా ఉంటుందా, లేకపోతే ఆర్థిక బలం పెరుగుతుందా, లేకపోతే ప్రతి నెల వచ్చే 1 లక్ష రూపాయలు వస్తుంది ఎక్కువ వస్తుందా రాదా, ఈ కన్ఫ్యూజన్ నుండి బయటకు వెళ్ళిపోండి. అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి స్టాండర్డ్గా ఉన్నది ఉంచుతాడు, దాన్ని పాడు చేయడు. ఇంకా వీలై మీకు కోఇన్సిడెన్స్గా ఏమైనా సక్సెస్ఫుల్ కనబడితే దాన్ని 10 రెట్లు చేస్తాడే తప్ప సింగిల్గా వదిలేవాడు. సో మీరు సింహరాశి వారు బేసిక్గా ఆర్థిక విషయంలో మీరు కంగారు పడకండి. మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ ఆరోగ్య విషయం, ఆయుష్ విషయం చూసుకోవాలి. సో వీటన్నిటికి సంబంధించిన ఏమైనా రిపోర్ట్స్ వస్తే కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళి దాన్ని ధనంతో మీరు రెక్టిఫై చేసుకోగలుగుతారు. ఒకే పలానా ప్రాబ్లం వచ్చింది, డబ్బు ఖర్చు పెడతారు, రెక్టిఫై చేసుకుంటారు. సో అలాగే మీరు ఆలోచించండి. కానీ గావర పడితే మాత్రం అది ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు. గావర పెట్టడానికి అక్కడ కూర్చున్నాడు అష్టంలో కూర్చుడు, అందుచేత మీరు దాని గురించి కంగారు పడకలే. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, లగ్నానికి తృతీయంలో శుక్రుడు ఉన్నాడు, స్వక్షేత్రం బలంగా ఉన్నాడు. స్త్రీ మూలకంగా కొన్ని యోగాలు కనబడతాయి, అన్నదమ్ముల అక్కచెల్లెల ద్వారా కొంత ఫలితాలు కనబడుతుంది. తర్వాత మీరు ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇప్పటివరకు గురుడు మీ రాశిని చూసి వెళ్ళాడు, అంటే కొన్ని పెండింగ్ వర్క్స్ చేసుకుంటూ వెళ్ళాడు వాడు, అంటే కంప్లీట్ కానీ ఏమైనా ఉంటే దాన్ని కంప్లీట్ చేయడం ప్రయత్నించండి. ఏదైతే ఇనిషియేట్ చేసి వదిలేసి వెళ్ళాడు, అంటే వివాహ విషయం అనుకోండి, గృహ ప్రవేశం విషయం అనుకోండి, ఇలాంటివన్నీ ఇప్పుడు కంప్లీట్ చేస్తాడు. శుక్రుడు అక్కడ స్వచ్ఛతను బలంగా ఉన్నాడు కాబట్టి చేపిస్తాడు, భయపడకలేదు. అయితే ఇక్కడ ఆరోగ్య విషయానికి, ఆ తర్వాత ఆయుష్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఈ రాశి వారు సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం పడుతుంది. సూర్య ఆరాధన ఓం గురుణి సూర్య ఆదిత్యం అనేది విజాక్షి మంత్రం. ఇది కాకుండా మీరు నచ్చిన సూర్య నమస్కారాలు కానీ, అష్టోత్తరం కానీ, సూర్య కవచం కానీ, యశోనామూర్తికి చేయవలసిన అర్ఘ్యం కానీ, అలాగే ఇవన్నీ కాకుండా ఎవరికైతే సంధ్యావందనం చేయడం అలవాటు ఉందో వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా సంధ్యావందనం వల్ల గాయత్రి మంత్రాన్ని పెంచుకుంటూ వెళ్తే, సాధారణంగా సంధ్యావందనం చేసేవాళ్ళంటే ఒక 100 నిమిషాలు చదివిస్తే అక్కడతో అయిపోతారు గాయత్రి మంత్రాన్ని అందులో వచ్చేది. అలా కాకుండా కనీసం 3 మాలలు కానీ, ఒక 10 మాలలు కానీ అక్కడ పెంచుకుంటే, అక్కడ ఎంత పెంచుకోగలిగితే ఆరోగ్యానికి ఇబ్బంది ఉంటుంది. తర్వాత అక్కడ ఏ సంకల్పంలో మీ ఏ విధంగా చెప్పుకుంటే మీ ఇంటికి పాలైతే ఎవరికైనా ఆరోగ్యం రాకుండా, అనవసరం ఖర్చు రాకుండా మీకు సేఫ్ జోన్లో ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు. సూర్య ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. ఆ కుజుడు అక్కడ ఉన్నసేపు మీకు రిస్క్ ఉంది కాబట్టి ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. రాజమార్గంలో రాజ్యాన్ని పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.